పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికులు త్రివిక్రమ్ మధ్య మంచి స్నేహబంధం ఉందన్నది అందరికీ తెలిసిందే జెల్సా నుంచి వీరి అనుబంధం కొనసాగుతోంది ఇటీవల పవన్ నటించిన మరో రిమేక్ భీమ్లా నాయక్ ఈ చిత్రాన్ని మలయాళ హిట్ ఫిల్మ్ అయ్యప్పను కోశ్యం ఆధారంగా తెరకెక్కించారు ఈ చిత్రానికి త్రివిక్రమ్ ప్రత్యక్షంగా పనిచేశారు సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీకి త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందించిన విషయం తెలిసిందే సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్యదేవర దేవర ఈ చిత్రాన్ని నిర్మించారు ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించి వసూళ్ల వర్షం కురిపించింది ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ మరో రీమేక్ చిత్రంలో నటించడానికి రెడీ అయిపోతున్నారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ జీ స్టూడియో సంయుక్తంగా ఈ రీమేక్ నిర్మించబోతున్నాయి సముద్రకని నటించిన తెరకెక్కించిన తమిళ చిత్రం వినోదాయ సితం ఇదే పవన్ కళ్యాణ్ తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు సముద్రకాన్ని డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రంలోని కీలక పాత్రలో మెగా హీరో తరం తేజ్ నటించబోతున్నారని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి భీమ్లా నాయక్ కు కథా మార్పులతో పాటు మాటలు స్క్రీన్ ప్లే అందించిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తాజా రిమేక్ కోసం కూడా పని చేయబోతున్నారని ఇందుకోసం ఆయన పది నుంచి పదిహేను కోట్లు ఛార్జ్ చేస్తున్నారంటూ వరుస కథనాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే అయితే త్రివిక్రమ్ మాత్రం ఆసక్తిని చూపించడం లేదని తాజాగా వినిపిస్తుంది ఆయనకు పవన్ అప్పగించిన బాధ్యతల్ని మరో రచయితకు అప్పగించాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి త్రివిక్రమ్ ఇలా పవన్ కు సహాయం చేయకుండా పక్కకు తప్పుకునే ప్రయత్నం ప్రధాన కారణం మహేష్ బాబు సినిమా చిత్రం తన నుంచి కొరటాల శివకు వెళ్లడంతో ఆ స్థానంలో మహేష్ బాబు చిత్రాన్ని త్రివిక్రమ్ ప్రకటించారు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలని మహేష్ లేకుండానే పూర్తి చేశారు సర్కార్ వారి పాట పూర్తయిన మరుక్షణం ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్లాలని త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు ఈ దశలో పవన్ రీమేక్ కోసం వర్క్ చేసేంత సమయం త్రివిక్రమ్ కు లేదు ఆ కారణంగానే పవన్ అప్పగించిన పనిని త్రివిక్రమ్ చేయలేనని ఆ బాధ్యతల్ని సాయి మాధవ్ బుర్రాకు అప్పగించాలని భావిస్తున్నారట ఇప్పటికే ఆయనతో చర్చలు జరుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి